नेल्लूरु रूरल मंडलंलोनी उप्पुटूरु ग्रामंलो टीडीपी तलपेट्टिन गौरव सभ जरिगिंदी। ग्रामंलो ए समस्यलु उन्ना तन दृष्टिकि तीसुकोस्ते वाटिनी परिष्करिस्तामनी टीडीपी नायकुडु अजीज तेलिपारु। प्रतिपक्षं उंडेदि प्रजा समस्यलु परिष्कारं कोसमे अनि अन्नारु। त्वरलो रूरल नियोजकवर्गंलो इंटिंटिकि तिरुगुतानि आयन वेल्लडिंचारु। ఉద్యోగస్తులకు ఇబ్బంది జరిగితే పోరాడుతున్నాం। మన పని ప్రతిపక్షంలో పోరాడి ప్రజలకు రావాల్సిన హక్కులు వాళ్ళకి ఇప్పడమే మన పని। ఈ రోజు నేను చెప్పేది అందుకోసమే। మీరు ఏ సమస్య ఉన్నా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు। ఈ రోజు మన కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్నాం। దాన దయా దాక్షం నిలబడి వాళ్ళ కోసం పోరాడి వాళ్ళకి చేయాల్సిన పనులు చేయాలి। అందుకోసమే ఈ రోజు మేము అందరం ఇక్కడికి రావడానికి కారణం ఏందంటే మీ గ్రామంలో ఉండే సమస్యలు ఏదున్నది ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు। ఆయన మొన్న జగన్ రెడ్డికి ఎవరు అది పెంచారు జగన్ రెడ్డికి ఓటేసి ఉండొచ్చు। ఇక్కడ ఉండే నాయకులు గాని ప్రతి ఒక్కడు గాని మాట్లాడాలి। ప్రతి ఒక్కడు సమస్య గురించి చర్చించాలి। గమ్ముగా ఏదో రాజకీయ మీటింగ్ వచ్చారు ఎప్పుడు పోయారు అనేది కాదు। मल्ला मी ऊरिकि पादयात्र चेस्तानु प्रति इंट्लो पोतानु प्रति इंटि वाळ्ळतो मात्लाडता प्रति इंट्लो समस्य तेलुसुकुंटा मी ग्रामंलोने उंटानु अलागने प्रति ग्रामं पोतां प्रति इंटि इंटिकि पोतां। रोजु मा बाध्यत प्रतिपक्षंलो उन्नामंटे ओडिपोते इंट्लो कूर्चुनेदि कादु। प्रतिपक्षं अंटे प्रजल कोसं पोराडेदि पोराडुतूने उंटां। अंदुकोसमे मी अंदरु गानि ఏ సమస్య ఉన్నా ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు। ఇక్కడ ఉండే నాయకుల బాధ్యత గాని ఏదోలే మళ్ళా ప్రభుత్వం వస్తే ఊరం పైన కూర్చొని పోదాం కాదు। పని చేయాలి ఈ రోజు ప్రజల కోసం। ప్రజల కష్టాల్లో ఉంటే ఈ రోజు మీరు పట్టకుండా ఉంటే కరెక్ట్ కాదు। రిస్క్ తీసుకోవాలి మనం నాయకులు ఉన్నప్పుడు। గ్రామం కోసం ఈ రోజు ఏ విషయంలైనా మనం ముందడుగేసి ప్రజలకు భరోసా ఇవ్వాలి। మా తెలుగుదేశం నాయకులు ఉన్నారు మా కాపాడతారని ఈరోజు మీరందరూ గాని ఆ బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ గ్రామ సమస్యలు వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే ఎవరైనా పర్సనల్ చెప్పాలంటే వ్యక్తిగతంగా చెప్పొచ్చు। గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే రైతుకు కావచ్చు ఇక్కడ చదువుకున్న పిల్లలకు కావచ్చు కార్మికులకు కావచ్చు ఏమున్నా మీరందరూ గాని మనసిప్పి మాట్లాడాలని నేను కోరుకుంటూ ఈరోజు నాయకులందరూ గాని మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను। ఊళ్ళు గోడ కట్టించారు మీకు కావాల్సిన పనులన్నీ గాని చిన్న చిన్నయి కాలవలు రోడ్లు వేశారు వాళ్ళకి ఈ రోజు దాకా డబ్బులు ఇవ్వలేదు। ఇటువంటి అనేక సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే ఒకటి నాకు నిజంగా నా తోడబుట్టినోడు పోయినట్టు అయిపోయింది వెంకటేశ్వరు లేకుండా పోవడం। ఈరోజు ఏ చిన్న విషయానికి గాని ఏ చిన్న విషయానికి గాని మనకు ఆఫీస్కి వచ్చేసేవాడు ఇంత దూరం నుంచి ఎట్టొస్తున్నావు ఆయన అడిగేది ఎందుకు వస్తున్నావు నువ్వు ఊరికని ఆఫీస్కి వీళ్ళు సిటీలో వాళ్ళు వస్తే సరిపోద్దులే లేదు లేదు సార్ నేను రావాల్సిందే అనేవాడు। చిన్న విషయానికి కానీ ఒక చిన్న కలెక్టర్ దగ్గర పోతున్నాం ఆర్డీఓ దగ్గర పోతున్నాం లేదా చిన్న ధర్నా ఏదైనా ఉంది అనుకుంటే ఉప్పుటూరు నుంచి అక్కడికి వచ్చేసేవాడు। మీ ఊరి కోసం ఏం కావాలని అడిగేవాడు మీ ఊరి కోసం ఫైట్ చేసేవాడు। ఈరోజు అలాగా మన దగ్గర వెంకటేశ్వరుడు లేకపోయినా మీరందరూ గాని వెంకటేశ్వరుడు లాగా తయారు పార్టీ కోసం ఎంతో కష్టపడారు నాకు నిజంగా ఈ రోజు మా బాధ్యత వెంకటేశ్వరు కుటుంబానికి ఆదుకోవడం మా బాధ్యత। వాళ్ళ బిడ్డకి ఈ రోజు కంప్యూటర్ ట్రైనింగ్ అవన్నీ ఇప్పిస్తున్నాం రేపు ఉద్యోగం గాని ఇప్పిస్తాం। వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువు గాని పార్టీ నుంచి కావచ్చు నేను వ్యక్తిగతంగా కావచ్చు సహాయపడతాను। అలాగనే మేము ఏ సమస్య వచ్చినా
మీ మంచిలోను మీ కష్టాల్లోను గాని మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. గుర్తు పెట్టుకోండి. ఏదో నెల్లూరు నుంచి వీళ్ళు వచ్చేదేంది, వీళ్ళు చేసేదేంది అనుకోవద్దు. ఎంత అరగంటలో సమస్య ఉన్నా ఎవరిని చూసి భయపడకూడదు. నేను చెప్పేది ఒకటే, మన కష్టంతో మనం బ్రతుకుతూ మన బిడ్డల్ని బ్రతికించుకుంటూ నిన్నగాక మొన్న ఈ అధికారం వస్తుంటది పోతుంటది, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మనకు మంచి రాజు కావాలి, మంచి రాజు ఉండాలి. ఆ రాజుని తెచ్చుకునే బాధ్యత మనది. ఈరోజు ఒక అవకాశం అని తెచ్చుకున్నాం జగన్ రెడ్డి, ఒక అవకాశం అని తెచ్చుకున్నాం జగన్ రెడ్డి. ఈరోజు అందరూ బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు అధోగతి అయిపోయింది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు నేను వచ్చింది మీకు ఓట్లు మాట్లాడడానికి కాదు, మీ మనసులో మాట వినడానికి, మీ ఊర్లో ఏం సమస్యలున్నాయి తెలుసుకోవడానికి. ఏదైనా చేయగలిగింది చేస్తాం, పోరాటం చేస్తాం, వ్యక్తికి కావచ్చు ఊరు మొత్తానికి కావచ్చు. కాబట్టి నోరు తెరిసి మాట్లాడకపోతే పాపం చేసిన వాళ్ళు అవుతాం మనం. ఊరు కోసం ఊరికి ఒక సమస్య ఉంది, ఆ సమస్య తీర్చడానికి మేము అందరం మీతో ఉంటాం. సమస్యలు చెప్పండి, ఎవరు మీకు మీ పైన ఈగ వాళ్ళని మాది గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ తాటాకు చప్పుళ్ళు తాటాకు బెదిరింపులకు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవరు కానీ బెదిరేవాళ్ళు లేరు.